హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని రేడియోని వింటున్నారు వాళ్ళందరికీ గట్టి గట్టి చెప్పట్లతో స్వాగతం అండ్ సుస్వాగతం చాలామంది యాప్ యాప్లో వింటున్నారు అలాగే డైరెక్ట్గా కంప్యూటర్లో వింటున్నారు కారులో డ్రైవ్ చేస్తూ కార్ ప్లేలో వింటున్నారు మీ అందరికీ కూడా మామ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాడు ఇక రెండు గంటల సేపు ఈ కార్యక్రమం మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీరు ఎక్కడ వెళితే అక్కడ మీరు కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి వస్తాను ఓకే అలాగే మీరు బయటకి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే హాయిగా మీతోటే కార్ డ్రైవ్ చేస్తూ మీతోటే వస్తాను లేదు హాయిగా వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం అన్న కూడా వాకింగ్లో కూడా డెఫినెట్గా నేను మీతో ఉంటాను ఒకే ఒక్క ప్లేస్కి మాత్రం రాను నేను కిచెన్లోకి మాత్రం నేను రాను ఎందుకంటే రేడియో వినుకుంటూ కిచెన్లో ముప్పై చక్కెర వేశారనుకో అయిపోయాయి లేదు ఏవే ఓ మంచి కాఫీ పెట్టు మార్నింగు అని చెప్పేసి అనగానే సరే అండి పెడతాను ఉండండి అని చెప్పేసి మీరు ఆవాసూ ఆన్ చేసి చక్కెర బదులు ఉప్పేశారు అనుకోండి అది అయిపోయాయి సో అందుకోసం అని చెప్పేసి కిచెన్లోకి వినేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం అనమాట మరి మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు డిగ్రీ ఫ్రెండ్ సుభాష్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుబ్బౌ చక్కగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే మనం సర్ప్రైజ్ కాల్ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం సుభాష్కి అలాగే ఈ నోబుల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారో తెలుసా అండి అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు పర్యావరణం మీద అలాగే పంచభూతాల మీద ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించి ఆ సక్సెస్ కొన్ని వేల మంది రైతులకు కానీ వేల మందికి ఉపాధి కల్పించడమో లేకుంటే పర్యావరణానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉంటాయనుకోండి వాళ్లకు గొప్ప గొప్ప వాళ్లకు నోబుల్ శాంతి బహుమతి ఇస్తారనమాట అలాగే ఈ ముప్పై సంవత్సరాలు దాటిన అంటే ముప్పై ఏళ్ళు దగ్గరకు వస్తున్నప్పుడు కలిసిన ప్రతి వాడు కూడా నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళెప్పుడు అని చెప్పేసి అడిగితే ఆ వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళకు కూడా నోబుల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు కదండి నాకు అర్థం కాదు ఓకే బాగుంది చక్కగా అలాగే ఇక ఈరోజు మన బోల్డెన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట హైదరాబాద్ అంతా కూడా మళ్ళీ కొంచెం వేడి స్టార్ట్ అయిపోయింది అంటే ఎలక్షన్ల వేడి స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందనమాట జిహెచ్ఎంసి ఎలక్షన్స్ గురించి ఓకే ఎవరెవరి ప్రయత్నాల మీద వాళ్ళు ఉన్నారు రెడీగా ఉంటున్నారనమాట ఇక ఆ రాజకీయం గురించి కాస్త పక్కన పెడితే ఈరోజు మన షోలో కొన్ని కొత్త కొత్త పాటలు మనం ప్లే చేయబోతున్నాము అలాగే అలనాటి ఆనిమత్యాల లాంటి ఆపాత మధురాలు కూడా మనం ప్లే చేయబోతున్నాము అలాగే ఇక మీకు కావాల్సినటువంటి ఫన్నీ టాపిక్స్ అండ్ ఫన్నీ క్వశ్చన్స్ డెఫినెట్గా రెడీగా ఉంటాయి మా మా షోలో నో డౌట్ ఎట్ హాల్ అలాగే మరి ఈరోజు మన హీరోయిన్ రోజా గారికి మన తెలుగు అనారి రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రోజా గారు హ్యాపీ బర్త్డే సో చక్కగా రోజా గారికి శుభాకాంక్షలు మనం తెలియజేశాము పుట్టిండు శుభాకాంక్షలు తెలియజేశాం అలాగే ఇలా నేను స్టార్ట్ చేసాను లేదో మనతో ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో ఎవరండి మాట్లాడేది మాట్లాడుతున్నారు ఇటు పక్క నుండి నాగేశ్వరరావు నుండి మామ మాట్లాడుతున్నాను నేను నాగేశ్వరరావు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను నాగేశ్వరరావు కాజాకి వెళ్ళిపోయావా అవునా ఓకే అంత బాగా సవ్యంగా జరిగిందా బాగా జరిగిందా ఓకే మన పడతలు పడ్డాయా పడతలు ఏమన్నా పడ్డాయా అంటున్నా ఎందుకు ఏమైంది ఏమైంది ఎందుకు వాళ్ళు ఏమైంది ఎందుకు వాళ్ళు లేదు అంటున్నా హైదరాబాద్ లో హైదరాబాద్ లో వాటర్ పడ్డాయా హైదరాబాద్ వాటర్ పడ్డాయా మంచిగా ఓకే సరే బాగుంది రోజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు రోజా అనగానే మీకు ఏం గుర్తొస్తుంద చెప్పు రోజా అనగానే ఆవిడ నవ్వు ఓకే అట్లాగే మంచి మంచి పువ్వులు గులాబీ పువ్వులు అలా మల్లి మల్లెపూలు ఎంత మంచి ఆన్సర్ చెప్తారు ఇదే కదా నేను కోరుకుంది ఇదే కదా నాకు కావాల్సినటువంటి ఆన్సర్ రోజా అనగానే ఓ అందమైనటువంటి చిరునవ్వు రోజా అనగానే రోజా పూలు గుర్తొస్తాయి

రైట్ బాగుంది అలాగే ఇక మనము ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ నైన్టీన్ తోటి చాలామంది బాధపడ్డారు ఎంతోమంది మంది పాపం జాల నుంచి వెళ్ళిపోయారు ఇంకా కొంచెం మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఏం దగ్గుతున్నావండి దగ్గుతున్నావా బాంబు వెళ్ళిందా ఓకే 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 సో ఎంతో మందిని బలిగొన్నటువంటి మనుషులంతా కూడా తన గురించే మాట్లాడుకునేలా చేసిన అలాగే ప్రపంచాన్ని మందు మందులేని మహమ్మారి కోవిడ్ పుట్టినరోజు కరెక్ట్ గా నవంబర్ పదిహేడున వుహాన్ చైనాలో మొదటి పాజిటివ్ కేసు గుర్తించారనమాట సో ఈ రోజు కరెక్ట్ కరెక్ట్గా వన్ ఇయర్ అయింది కరెక్ట్ కరెక్ట్గా నవంబర్ సెవెంటీన్త్ రోజు ఫస్ట్ కేసు డిటెక్ట్ చేశారు ఈ రోజు కొన్ని కోట్ల కేసెస్ వచ్చేసాయి అంటే ఇక దగ్గరికి వచ్చేస్తుంది మందు కూడా మందు కూడా ఫస్ట్ ట్రయల్స్ సెకండ్ ట్రయల్స్ అవన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట సో ఏది ఏమైనా కూడా కరెక్ట్ గా సంవత్సరం క్రితం మొదలైనటువంటి ఈ మహమ్మారి ఇంతమందిని ఆ ఇబ్బంది పెట్టేసి ఇంతమంది జీవితాలతో ఆడుకుంది కొన్ని కోట్ల లక్షల కోట్ల నష్టాలు ఇవన్నీ కూడా అటువంటి కరోనా గా సంవత్సరం సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది కరోనాకి బర్త్డే విషయం చెప్తావా కరోనాకి బర్త్డే విషయం చెప్తావా అంటున్నాకి బర్త్డే విషయం చెప్తావా అంటున్నా బర్త్డే విషయం చెప్తే గుద్దుడే ఓకే వెల్ సో సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఇంకా 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 ఎన్ని చేయాలనో అన్ని చేసిందనమాట ఇటువంటి బోల్డ్ అన్ని కబుర్లు మనం మాట్లాడుకునే చేద్దాం సో ఈరోజు మంగళవారం కాబట్టి చక్కని ఒక భక్తి రసభరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం దాని తర్వాత రోజా గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫన్నీ క్వశ్చన్ ఉంటుంది ఈ ఫన్నీ క్వశ్చన్కి మీరు అందరూ కూడా రెడీగా ఉండండి ఏదైనా నేర్చుకోకపోతే నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు ఏదైనా నేర్చుకోగలిగితే నిన్ను ఆపేవాళ్ళు ఉండరు ఈరోజు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సో నవంబర్ సెవెంటీన్త్ ఈరోజు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సో మీరు మనమందరం కూడా నిత్య విద్యార్థులం అనమాట అంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలన్నమాట మనకే ఇవన్నీ తెలిసినాయి కొందరు ఏం చేస్తారంటే మిడిమిడి జ్ఞానంతో ఏం చెప్పినా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనమాట అలా కాదు పూర్తి పరిజ్ఞానంతో చెప్పాలి మనం కూడా ఏదో ట్రై చేస్తుంటాము డీపీగానే కన్ఫ్యూజ్ అవుతుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థి కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు సో మనతో మాట్లాడే నేను ఈరోజు టీచర్ను మీ అందరికీ కూడా మామా మామా టీచరు మరి ఈరోజు స్కూల్కు ముందు నా క్లాస్లోకి ఫస్ట్ ఎవరు వచ్చారు ఏమిటి ఎవరమ్మా వచ్చింది హలో నమస్తే సార్ నమస్తే నమస్తే ఏంటి లేట్ అయింది స్కూల్కి

మా అమ్మగారు సీట్లు ఇవ్వడం మర్చిపోయారు మళ్ళీ తిరిగి వెళ్ళి తీసుకొచ్చాను సార్ తినడానికి పెట్టాలి కదా నీకు పెడితేనే కదా వింటారా ఏది వింటారా మీరు నేను చెప్తేనే మీరు వినే స్థితిలో ఉన్నారు సార్ అలా కూడా అనిపిస్తుందా నీకు ఏది ప్రతిసారి స్కూల్ కి లేట్ అయ్యి వచ్చేసావు ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి అనగానే ఏదో ఒకటి చెప్తుంటావు నన్నీ నోరంతా కూడా తీపి చేస్తుంటావు వెళ్ళిపోతుంటావు సూర్యకుమారి నువ్వు సరే సూర్యకుమారి మరి హోంవర్క్ చేయలేదంట సార్ ఏదో ఒకటి చెప్తా రేపు రేపెందుకు అది నిన్న నిన్న జరిగినటువంటి క్లాస్ ఈ రోజు రాయమంటే నువ్వు రేపు రాస్తే ఎలా నేను నేను అందరు స్కూల్లో పిల్లలందరూ కూడా ఈ ఫిఫ్త్ క్లాస్ లో పిల్లలందరూ కూడా హోంవర్క్ కంప్లీట్ చేశారు నువ్వు ఒక్కదాన్ని వేచే నన్ను మీకు సీట్కి ఎందుకంటే చిన్న దాని నన్ను ఏమని అనుకొండగా ఉండడానికేం కదా మళ్ళీ ఆహా అయితే హోంవర్క్ చేయకుండా వచ్చావు నాకు స్వీట్స్ ఇస్తున్నావు అన్నమాట నువ్వు లంచం మరి వాళ్ళ కదా లంచం ఇచ్చేస్తే ఏమో అనుకోండగా ఉంటారు బాగుంది బాగుంది ఈ ఆలోచన సరళి ఎంత కూడా బాగానే ఉంది వెళ్ళి కూర్చోపోవమ్మా థ్యాంక్ యూ సార్ వెళ్ళి కూర్చో నువ్వు పోయిపోయి ఆ మావా మహేష్ దగ్గర కూర్చుంటున్నావు ఏంటమ్మా పక్కన కూర్చోవచ్చుగా అదే మరి పక్కన కూర్చుంటే బాగుంటుంది కదా బాగుంటుంది అమ్మాయిలు పక్కన కూర్చోవడం లేదండి అందుకే అబ్బాయిలు పక్కన కూర్చుంటే మాట్లాడుకోవడం అవుతుంది అది లైన్ లో పెట్టచ్చని సార్ మరి అబ్బాయి పక్కన కూర్చోండి లైన్ లో పెట్టేస్తావు అబ్బాయిని ఆ అబ్బాయి మామూలు అబ్బాయి కోసం పడరాండి ఎలాంటి వాళ్ళైనా కంటి చూపుతో చాలు నవ్వుతో చాలు అసలు భయం లేకుండా పోతుంది పిల్లలందరికి కూర్చో భయం ఉంటే లేనప్పుడు ఇంకా పిల్లలకే ఉంటుందండి భయం నువ్వు ఇట్లనే మాట్లాడితే గోడ కూర్చోవిస్తా నేను గ్వరకు చిరా చేసేస్తాను రేపు స్వీట్ చేడ మానేస్తాను సార్ ఇదేం బ్లాక్ మెయిలింగ్ అమ్మా నాకు అర్థం కాదు సరే ఆ గోడ కూర్చో ఏం లేదు ఆ స్వీట్లు కొంచెం ఎక్కువ మేము మీ దీంట్లో ఏమైనా కూరగాయలు కాస్తున్నాయా ఆ కూరగాయలు అవి కాస్తాయి సార్ మరి నేను నా తోటి మీరు ఎక్కువ మార్కులు వేయించుకోవాలనుకుంటే కొంచెం పొగడొచ్చు గో తీసుకొస్తాను సార్ కూరగాయలు అవి తీసుకొస్తాను తర్వాత వండిన కూడా చికెన్ మటన్ ఒక నిమిషం లైన్లో ఉండే అరే పిల్లలు మరి అందరికీ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో అందరికి మంచి మార్కులు రావాలంటే నేను ప్రతిరోజు ఏదో స్కూల్కి వచ్చేసి ఇక్కడే కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటున్నాను కర్రీస్కి ఇబ్బంది అవుతుంది మరి మీరందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ తీసుకొని రావాలి టీచర్ మామా మహేష్ గారికి మరి మరి నీ వంతుగా ఈరోజు ఏం తీసుకొచ్చావమ్మా కూర ఈ రోజు కార్తీక మాసం కదండి కాయగూరలు ఉండుతుంది మా మమ్మీ అందుగురించి మీ కాయగూర తీసుకొచ్చాం కాయగూరే గుడ్ జాబ్ టీచర్గా దుమ్ములు వేసావుగా స్టూడెంట్ గా అంటే మరి అలాగే ఉందండి ఇప్పుడు పరిస్థితి అంత మార్కేండి స్కూల్లో అక్కడ వాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళు పిల్లలు గౌరవంగా మాట్లాడేవారు అంటే భయం భక్తి అన్ని అన్ని ఉండేవండి

ఆ ఎనివే బాగుందండి సూర్య కుమార్ గారు చక్కగా మాట్లాడారు స్టూడెంట్ గా మన నెక్స్ట్ స్టూడెంట్ ఎవరు వస్తారు ఏంటి వాళ్ళు ఎందుకు లేట్ అయ్యారు మన టీచర్ గారికి ఏం కర్రీ తీసుకొని వచ్చారు హోంవర్క్ చేశారు లేదా అడుగుతాను ముందుగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం కానీ శుభాకాంక్షలు సార్ విద్యార్థులందరూ అందరూ గురువుల్ని కాని ఇంట్లో వాళ్ళని కాని అందరిని అందరిని గౌరవించాలి గౌరవం పెరిగితేనే చదువుకి అర్థం ఉంటుంది అది దానికి అర్థం కావాలి అంటే కరెక్ట్ అమ్మా బా చెప్పారు బాగా చెప్పారు మీరు థ్యాంక్ యూ సూర్యకుమార్ వండర్ఫుల్ ఎంత బాగా చెప్పారు నెక్స్ట్ స్టూడెంట్ ఎవరో ఏంటో ఎందుకు లేట్ అయి వస్తున్నారో వీళ్ళు అరే నేను మార్నింగ్ తొమ్మిది గంటలకు స్కూల్ ఓపెన్ చేసుకొచ్చున్నాను ఒక్కరు రారే ఒక్క స్టూడెంట్ వచ్చారు నాగేశ్వరరావు వచ్చినట్టున్నారు ప్లీజ్ కమ్ ఇన్ ఎవరు మా వచ్చింది

మీ అమ్మా నాన్న ఆ చెప్పులతోనే కొట్టుకున్నారు అవి ఎక్కడ పోయినా తెలియదు మీకు అందుకోసమే లేట్ అయ్యి వచ్చావు వద్దరా బానే ఉంది కూర్చోండి ప్రతిసారి ఏదో లేట్ రావడం ఏదో ఒకటి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం ఏంటమ్మా ఇదే రోజు లేట్ అయిపోతుంది రోజు రోజు మీ ఇంట్లో గొడవలు ఉంటాయా మాస్టర్ మీకు మా నాన్న నిన్న గుమ్మడికాయ ఇచ్చాడు కదండి మీరు ఎందుకు నన్ను తిడతారు అసలు మాటికి మాట్లాడకూడదు అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అమ్మా మా నాన్న చెప్పాడు గుమ్మడికాయలు ఇస్తూ ఉంటానులే నేనేమందు హోంవర్క్ చేయకుండా వెళ్ళిపో అంటే నేనే ఉండి చేయించుకొని వచ్చాను సార్ అందుకే ఇంత లేట్ అయింది వెరీ నైస్ బాగా ఉంది సరే వెళ్ళి కూర్చోపో అక్కడ ఎక్కడ సార్ అదే అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా ఒక అబ్బాయి అబ్బాయి పక్కన కూర్చోపో లేదు సార్ నేను మీ పక్కన కూర్చుంటాను సార్ నాకు చదువు బాగా రావాలి సార్ నాకే కూర్చోలేక నేను నిలబడ్డాను నా పక్కన కూర్చుంటా అంటే ఎట్లా అట్లా కుదరదు వెళ్ళి అక్కడ కూర్చోపో అక్కడ ఆ పిల్లోడు ఎవరో ఉన్నారు కదా లక్ష్మీ మన ఇంత ముందు మాట్లాడిన కుమారి ఉంది కదా ఇద్దరు కుమారులు ఒక దగ్గర కూర్చోండి కుమారి కుమారి రెండు కుమారులను కలిపితే ఏమంటారు రెండు కుమారులను కలిపి ఏమవుతు తెలుసా కుమారి ప్లస్ కుమారి ప్లస్ కుమారి కుమారి ప్లస్ కుమారి ఏమవుతుంది కాదు దో కుమారి అవుతుంది

ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఆరో క్లాస్ ఏమో ఎంహెచ్ హై స్కూల్ సార్ అది బంగారు రామారావు బాచేపల్లి వెంకటరత్నం మున్సిపల్ హై స్కూల్ సార్ అక్కడ చదువుకున్నాను సార్ టెన్త్ వరకు తర్వాత మన 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 గురువు గారు ఈయన ఉన్నారు కదండి ఆయనకొలు మీ పక్కనే నుంచున్నారు ఆ రోజు ఒక షోలు తెల్లబట్టలు వేసుకొని ఉన్నారు మీ షో చేశారు దాస నారాయణరావు గారు

కుమారి కుమారే ఇష్టం ఈ బేగంపేటలో ఉన్నటువంటి నల్లి సిల్క్స్ ఎవరిది మీదేనా అక్కడ నల్లడి సిల్క్స్ అని ఉంది ఆ షాప్ మీది కదా తీసుకున్నారు సార్ నా పేరు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు పేరు పెట్టుకోండి నాకు మీకు నచ్చితే అని చెప్పి పేరు ఇచ్చేసారు వాళ్ళకి అంతేనా అప్పటి నుంచి మీరు సిల్క్ శారీ కట్టడం స్టార్ట్ చేశారు వెరీ నైస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రోజా గారు అనగా మీకు ఏం గుర్తొస్తుంది గారు ఫస్ట్ మనకి నవ్వే ఒక గుర్తుకొస్తది నవ్వు 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 ఫస్ట్ తర్వాత భైరెగ్ దీపం అలాంటి సినిమాలు గుర్తుకొస్తాయి మీకు ఆవిడ పాడిన పాటలు తెలియదు అమ్మగారు అయితే నరుడ ఓ నరుడా ఇది బాగా మర్చిపోయినండు రోజా గారి సినిమా ఏం గుర్తు రావట్లేదు నీ ఇష్టం వచ్చింది ఏంటి సార్ పర్వాలేదు డెఫినెట్గా ఒక మంచి సాంగ్ ఒక డెడికేట్ చేశాను రోజా గారు నటించినటువంటిది వీలుంటే భైరవ ద్వీపమే మనం వేసే ప్రయత్నం చేద్దాం అండ్ మామీస్ నల్లిగారు చక్కగా మాట్లాడారు మరి నెక్స్ట్ స్టూడెంట్ ఎవరు వస్తున్నారు వీళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు అన్ని గుర్తుంటున్నాయి నంబర్ వన్ క్లాస్ చదువుతుంది అమ్మాయి అలాగే సూర్యకుమార్ గారు ఫిఫ్త్ క్లాస్ మరి సుగుణ గారు ఏ క్లాస్ చూద్దాం హలో నమస్తే అమ్మా సుగునమ్మ ఎలా అమ్మా అని చెప్పేసి పేరు అన్ని సుగుణాలే ఉంటాయి మీకు అన్ని సుగుణాలే చక్కగా హోంవర్క్ చేస్తారు చక్కగా గురువుగారికి లంచ్లో ఏదైనా కర్రీ వండించుకొని వస్తారు మీ అమ్మగారు మీ నాన్నగారితో గురుగారికి ఏం కావాలో అది చేస్తారనమాట మీరు మీ అమ్మాయి ఏం చేస్తుంది మరి రోజు ప్రతిరోజు ఒక స్టోరీ చెప్తా అన్నది ఈరోజు చెప్పలేదు తను చదువుకొని ఆహా చదువుల తల్లి చదువుకుంటుందా వెరీ నైస్ మీ అమ్మాయి బదులు మీరు చెప్తారన్నమాట ఈరోజు ఆ నేను చెప్తాను ఓకే చెప్పండి అమ్మాయి చెప్తున్నారు ఈరోజు చిన్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు గురువు గారు టీచర్ నన్ను కొట్టారు అయితే నేను ఏం చూపిస్తా నన్ను కొడతావా మా నాన్నని తొలుకుని వస్తానని చెప్పేసి గురువుగారిని ఎదిరిచేసి హలో ఆ గురుగారుని ఎదురుచేసి గా మీ నాన్నగారు చెప్పావా నానా ఇట్లా అన్నా అన్నా అని చెప్పేసి వచ్చాను అది లైఫ్ లాంగ్ గుర్తుంది ఆ గురుగారు ఇప్పటికే అంటారు గురుగారు అప్పుడు ఇట్లా నన్ను కొడతావా ఉండు మా నాన్న చెప్తాను ఉండు మా నాన్న చెప్తాను అని చెప్పి అలా చేశానంట గురుగారు ఎస్ కొన్ని కొన్ని ఇచ్చినప్పుడు ఇంకా కూడా గుర్తుపెట్టుకున్నారు ఇటువంటి చిలిపి పనులు మళ్ళీ మళ్ళీ మనం చేయలేము ఇవన్నీ కూడా గుర్తు గురువుకి వెళ్ళినప్పుడల్లా చెప్పండి గురుగారు చిన్నప్పుడు చిన్న వయసులోనే నువ్వు అలా చేసావు నువ్వు అందుకైవారు భారీ పోయావు అంటారు అందుకు అయితే డాక్టర్ భారీ నయ్యానంట గురు గారు ఇప్పుడు మీ మీ ఆయన కూడా టీచరేనా మా ఆయన గారు టీచరే ఖరీ సరిగ్గా ఉండకుండా పది సార్లు వండిస్తాడా ఏదైనా పని చేయకుండా పది సార్లు చేయిస్తాడు కావాలి సదేమో పని ఏం చేయడు అన్నిటికీ బాగుంది బాగుంది అంటారు గారు ఓకే మంచి టీచరే ఉన్నట్టున్నాడు పాప మీ ఆయన మంచి టీచర్ గురు వండర్ఫుల్ సో రోజా గారి పాట ఏ పాట వింటారు ఈరోజు వీరి చిన్నది వసంత గీత దీగాలు గురువు గారు మా పెళ్ళైన కొత్తల్లో ఫస్ట్ సినిమా గురువు గారు అది ఇదా భైరవ దీపం ఫస్ట్ ఆ సినిమాకే వెళ్ళాం ఓకే భైరవ దీపం గా మన దగ్గర లేనట్టుంది అది నేను కూడా చాలా ట్రై చేస్తున్నా పాట ప్లే చేయడానికి అలాగే గురువు గారు వీళ్ళు యా భై దొరికింది బట్ డెఫినెట్గా ఆ పాటనే ప్లే చేస్తుంది విరిసింది వసంత్ ఆమె చాలా బాగా డాన్స్ వేస్తుంది కదా అందులో ఏమన్నారు పాట కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మధ్య మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానండి అవునా చలికాలం కదా బంగారం అట్లనే ఉంటుంది ఎస్ మనతో మాట్లాడడానికి మణికంఠ అండ్ శారద గారు సిద్ధంగా ఉన్నారు ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి శారద గారితో మాట్లాడదాం మణికంఠ నమస్తే ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మణికంఠతో మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నా ఆయన రెడీ అయిపోయాడు ఆ డైలాగ్ వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు ఒకసారి ఉండదు మార్పులు జరుగుతుండే నాకు రూటీన్ నచ్చేదు యా మార్పు మంచిదే మంచిదేండిండిగా శారద గారికి వెరీ 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 గుడ్ మార్నింగ్ థాంక్యూ గుడ్ ఈవినింగ్ నేను చాలా చాలా బాగున్నాను శారద గారు మీరు ఎలా ఉన్నారు అమెరికాలో టైం ఎంత అవుతుంది ఇప్పుడు మీకు మీ ఏరియాలో ఉంటున్నారు మా డాలస్ మార్నింగ్ 8 అవుతుందా 8 అయితే మీరు ఏంటండి చాలా మంది ఎయిట్ కి లేస్తారు ఇక్కడ ఇండియా టైంలో లో ఎందుకట్లా మంచిగా నైట్ టెన్ థర్టీకి పడుకోని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేవాలి అంటే రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ఏంటంటే డయస్ వాళ్ళు అందరు కూడా ఎయిట్ థర్టీకి మార్నింగ్ అన్నీ మీరే చేసుకోవాలన్నమాట బాగుంది రెండు రెండు క్లాస్కి వచ్చే ఎంత తొందరగా ఏం శారద గారు మరి ఈరోజు ఆ జాతీయ విద్యార్థుల దినోత్సవం నవంబర్ సెవెంటీన్త్ అలాగే మీరు చిన్నప్పుడు మీ రూల్ నెంబర్ పరంగా పిలవాలన్నా మీ పేరు పెట్టి పిలవాలన్నా నా పేరు పెట్టే పిలిచేవాళ్ళు ఫుల్ పేరు పెట్టి పిలిచేవాళ్ళు టీచర్లు చక్కగా యాక్చువల్గా ఓకే నేను శారదా అనగానే మీరు చిన్నప్పుడు ఎట్లా చెప్పేదో అట్లా చెప్పాలి సరేనా అటెండెన్స్ తీసుకుంటున్నాను ముందుగా మహేష్ ఎస్ సార్ శారదా ఓకే బాగుంది మణికంట సార్ బాగుంది చక్కగా ఒక్కొక్కసారి ఏం చేస్తుంది తెలుసా మా నా పక్కనే శేఖర్ అని ఫ్రెండ్ ఉంటుండే రాజశేఖర్ వాడు వాట్ ప్రజెంట్ అనే లోపే వాడిని నోరు మూసేది నేను వాడు ఎంత తలనిపోయేదో దేవుడి వీడు ప్రజెంట్ లోపే అతను వేరే ఆంజనేయుడు అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే రాజశేఖర్ అనగానే కొద్ది సెకండ్లే ప్రజెంట్ లేదనుకో అప్పుడు మనం నోరు మూసేసాం అనుకో ఆంజనేయుడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు వీడు ఓ రెండు మూడు పేర్ల తర్వాత ప్రజెంట్ సార్ అన్నా కూడా సార్ పట్టించుకుంటాడు కాదనమాట అట్లా నోరు మూసేది నేను గట్టిగా పట్టుకునేది నోరుని చాలా తీటపల్లి చాలా తీటపల్లి చేసేవాడిని నేను ఓకే సో మరి ఏంటి లేట్ వచ్చావు శారదా ఈరోజు కాదు రేడియో కాదు రేడియో కాదు నువ్వు స్కూల్కి ఎందుకు లేట్ వచ్చావు దానికి రీజన్స్ చెప్పు అలాగే హోంవర్క్ దానికి రీజన్స్ చెప్పు అట్లా మా మమ్మీ జడేనే మీరు సార్ అందుకనే లేట్ అయ్యింది. మీ మమ్మీ జడేందా? హଁ. ఆ పనుంది నిమిటి జడేలేనని ఉంది అందుకనే లేట్ అయిపోయింది. జడ చేసుకోవకుండా నీట్గా రావాలి కదా స్కూల్ కి జడేసుకుని నీట్గా. అవును తప్పకుండా జడ చేసుకోవాలమ్మా. ఆ అందుకనే లేట్ అయిపోయింది సార్. జడ ఎందుకు చేసుకోవాలో తెలుసా అమ్మా? ఎందుకు చేసుకోవాలి సార్? జడ ఉంటది కాబట్టి చేసుకోవాలమ్మా. లేకుంటే ఎలా వేసుకుంటారమ్మా అంతేనా ఓకే బాగుంది ఏ మరి స్కూల్కి లేట్ ఉంది అది జడ వేసుకోలేదని చెప్పేసాను కదా హోంవర్క్ ఎందుకు చేయలేదు సరే నీకు ఈ పనిష్మెంట్గా ఈ పనిష్మెంట్ నేనేం చేస్తా అంటే మీకు బెంచ్ ఎక్కిస్తాను నేను సరేనా ఓకే ఆ బెంచ్ ఎక్కే అమ్మా బుక్స్ కనబడుతున్నాయా ఎక్కడైనా నీవే కనపడతలేవా ఆ బెంచ్ బెంచి రిగిపోయి అవుతుంటుంది అమ్మా తొందరగా దిగేసేయరు అయితే చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే బెంచ్ మామూలుగా మామూలుగా అటు ఇటు ఊగుతుంది అనుకో ఇక అందరం ఫ్రెండ్స్ అందరూ వీటిలో ఊగేదన్నమాట అట్లా అందుకోసమే వాళ్ళు చాలా వాళ్ళు స్కూల్లో ఈ పోరగాళ్ళు ఈ బెంచ్ ఊగుతుందంటే ఇంకా ఇంకా ఊగి ఖచ్చితంగా మొత్తం ఖరాబ్ చేసేస్తారు ఇరిగిపోయే వరకు అని చెప్పేసి గట్టి బెంచ్లు వేసేదన్నమాట ఆ పుట్ట అవన్నీ కొంచెం కష్టంగా అనిపించేది ఇప్పుడు ఎండ కోసం ఎట్టుకొని కావాలని ఎండలో అవునండి అవునండి అప్పుడు చిన్నప్పుడు ఏమేమి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు చెప్పండి మణికట్ట చిన్నప్పుడు గోవా కొంచెం డేవిడ్ వాళ్ళు బట్ నాకు ఒకటి ఇంకా గుర్తు ఉందండి నేను మా ఫ్రెండ్ తోటి ఛాలెంజ్ చేశాను స్కూల్లో ఉన్నప్పుడు నేను మీరు గోడ కుర్చీ ఆల్మోస్ట్ నేను నాలుగు గంటలు కూర్చున్నానండి నాలుగు గంటలు నాలుగు గంటలు కూర్చున్నాను నేను ఎలా కూర్చొని ఉంటాను చెప్పరా అంతే మరి నాలుగు గంటలు అంటే డౌట్ గోడ కుర్చీ వేసుకొని కూర్చోయడమే బాగుంది మహేష్ గారి వాళ్ళ రోజా గారి బర్త్డేనా అండి అవునండి ఓ అయితే నా తరఫున నా ఫేవరెట్ రోజా గారికి హ్యాపీ బర్త్డే ఓకే రోజా గారికి మనీ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనికంట చెప్పు మణికంఠ రమిడియట్ రావు శ్రీనివాస రావు రమిడియంట్ శ్రీనివాస్ రావు ఉన్నారు కదా అవును తను బర్త్డే కూడా ఎవరైనా తమిళ సీతారా శ్రీనివాస్ రావు అని ఓ అతను రైట్ 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 కమెడియన్ కమెడియన్ శ్రీనివాసరావు గారికి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ డే అండ్ రోజా గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే నాకు ఈరోజు కూడా మ్యారేజ్ అల్లేనైపోయింది ఎవరికి మీ పేరెంట్స్ ద హ్యాపీ వెడ్డింగ్ ఎయిడ్ వాస్త రావు శ్రీనివాసరావు శివ పార్వ శ్రీనివాసరావు అండ్ శివ పార్వతులు గారికి బిలేటెడ్గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి ఏమండి శారద గారు ఈరోజు మార్నింగ్ నుండి చాలా అంటే చాలా మూడు బాగుందండి నాది సార్ ఈరోజు చాలా అంటే చాలా మూడు బాగుంది ఏదైనా రాయాలి అని చెప్పేసి అనిపించిందండి అండి అందుకోసమే ఆ పక్కింటి వాళ్ళ గోడ మీద హౌస్ ఫర్ అని చెప్పేసి రాసి వచ్చాను అంతే కొట్టుకుంటున్నారు బయట ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ శారద గారు సో నైస్ ఆఫ్ యూ అని చక్కగా మాట్లాడారు హ్యాప్ గుడ్ డే బాబాయ్ చిన్న మాట మణికంఠ గారు వాళ్ళ పేరెంట్స్ కి నా తరపున కూడా వెడ్డింగ్ డే విషెస్ అండి చెప్పేసేయండి మణికంఠ గారు వాళ్ళ చెల్లెలు పెళ్లి జరిగింది ఈ మధ్యనే వాళ్ళకు కూడా హ్యాపీ లైఫ్ విషెస్ అండి థ్యాంక్ అక్క థ్యాంక్ యూ వండర్ఫుల్ విషెస్ సో బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఏమైనా రేడియో తరపు నుండి మణికంట సరేనా థ్యాంక్ యూ సరదా థ్యాంక్ యూ వండర్ఫుల్ వెల్ మనికంటూ మరి మణికంట స్కూల్ కి ఎందుకు లేట్ వచ్చావంటే నీ రీజన్స్ ఏముంటాయి సరదాగా చెప్పండి స్కూల్ కి లేట్గా వచ్చావంటే మార్నింగ్ లేకుద్దాం అనుకున్నా కానీ మా అమ్మ వాళ్ళ లేపలేదండి అందుకే లేట్ అయింది స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చేసరికి నైన్ థర్టీ ఎయిన్ స్కూల్ కి వచ్చేసరికి కూడా చేద్దామనుకున్న టైంకి పక్కింటి వాళ్ళ ఇంట్లో నా పుస్తకాలు తీసుకొని కొట్టుకున్నారు అందుకని హోంవర్క్ రాయటం కూడా సైలేదు దానివల్ల మీరు ఏమనకండి సార్ నా బుక్స్ తీసుకొని కొట్టుకున్నారండి పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ట్యూషన్ ట్యూషన్ చెప్పుకుంటున్నారు ట్యూషన్ కని వెళ్ళాను అయితే ఈలోగా వాళ్ళ ఆయన వచ్చి చిన్న మాట అనేసరికి వాళ్ళ ముగ్గుపల్లా ఏంటంటే ఇద్దరు కొట్టుకున్నారు నా బుక్స్ తీసుకొని కొట్టుకున్నారు ఓకే నీ బుక్స్ తీసుకొని కొట్టుకున్నారు కాబట్టి నువ్వు హోంవర్క్ చేయలేదు అన్నావు ఓకే మంచి రీజన్ అయితే ఇలానే స్కూల్లో ఏం జరిగిందంటే ఒక అతను ఇట్లనే హోంవర్క్ చేయకుండా అరే ఈ నాలుగైదు రోజుల నుండి నేను ఎన్నిసార్లు చెప్పినాను హోంవర్క్ చేయట్లేదు ఇది మామూలుగా నీకు పనిష్మెంట్ ఇవ్వద్దు నీకు చాలా అంటే చాలా ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తాను ఈరోజు అని చెప్పేసి ఒరే నువ్వు లేచి నిలబడు అనగానే ఆ పిల్లోడు లేచి నిలబడ్డాడు మా నిలబడగానే పాపం ఆయన పాయింట్ జారిపోయింది కింద స్కూల్లో పిల్లలందరూ కూడా ఒకటే నవ్వు పిచ్చి పిచ్చేశాలు వేస్తున్నావా పాయింట్ ఎలా జారిపోద్ది వెళ్ళి మీ నాణం తీసుకొని రాపో సార్ మా నాన్న రాలేడు సార్ ఎందుకు రాలేడు మీ నాన్న మీ నాన్న వస్తాడా లేకుంటే నేనే మీ ఇంటికి రావాలనా లేదు సార్ మీరు ఏమొచ్చినా ఏం చేసినా మా నాన్న మాత్రం రాలేడు సార్ ఎందుకు రా మాకున్నది ఒకటే పాయింట్ సార్ నేను ఇంట్లోకి పోతే మా నాన్న బయటకు వస్తున్నా ఐ థ్యాంక్ యూ సో మచ్ మరికట్ట బాబాయ్ అండ్ టేక్ కేర్ వెల్ మామాజ్ అండ్ మామీజ్ ఒక ఇంట్లో ఏమే షాపింగ్ చేసు షాపింగ్ చేసుకొని వచ్చినట్టున్నావు ఏమేమి కొన్నావేంటి అని చెప్పేసి ఆయన టీవీ చూస్తూ అడుగుతున్నాడు ఏమండి ఏమేమి కొన్నానంటే పెద్దోడికి బట్టల జత కొన్నాను చిన్నోడికి షూస్ కొన్నాను అమ్మాయికి ఒక చిన్న గొలుసు తీసుకున్నాను పనమ్మాయికి అమ్మాయికి ఒక చీర తీసుకున్నాను అని చెప్పేసి ఒక జాబితా చెప్పింది ఆహా పెద్దోడికి చిన్నోడికి అమ్మాయికి పనమ్మాయికి బాగానే తీసుకున్నావు మరి నేను గుర్తు రాలేదన్నమాట ఇట్లానే ఉంటుంది నువ్వు షాపింగ్ చేసినప్పుడు నేను గుర్తు రాలేదా మరి నాకేం తీసుకొచ్చావు అనగానే ఏమండి వారండి మీరు మిమ్మల్ని ఎలా మర్చిపోతున్నానండి ఇదిగోండి పన్నెండు వేల బిల్లు అని పెట్టిందట చలికాలంలో ప్రతి ఒక్కరికి కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ పగిలిపోతూ ఉన్నాయి అలాగే పేలిపోతూ ఉన్నాయి కొంచెం ఎక్కువ పెడితే ఒక రకమైనటువంటి ప్రాబ్లము సబ్బు పెట్టుకుంటే ఒక రకమైనటువంటి ప్రాబ్లము ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రాబ్లము మరి ఈ చలికాలంలో మనం చర్మము నిగనిగలాడుతూ కనిపించాలంటే ఏం చేయాలి దీని గురించి మరింత విశ్లేషించడానికి కృష్ణమోహన్ గారు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కృష్ణమోహన్ గారు డాక్టర్ కృష్ణమోహన్ గారు అమెరికాలో చాలా పాపులర్ డాక్టర్ ఈ చలికాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు డాక్టర్ గారు నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం నమస్కారం అండి యోటా స్టేట్ అమెరికా యోటా స్టేట్ సాల్ట్ ఎక్స్ సిటీ నుంచి కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను సాల్ట్ ఎక్స యోటా అమెరికా యోటా స్టేట్ సాల్ట్ లేక్ సిటీ సాల్ట్ ఫ్లేక్ సిటీ సాల్ట్ లేక్ సాల్ట్ లేక్ సిటీ సిటీ అన్నమాట ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా మంచి బ్రహ్మాండంగా ఒక సున్నా ఆకారంలో ఉంటది ఈ టౌన్ మధ్య మధ్యలోనేమో ఈ యొక్క ఇళ్ళన్నీ ఉంటాయి చుట్టూతానేమో వాటర్ ఉంటుంది సాల్టే బ్రహ్మాండంగా ఉంది ఎంత బాగుందండి మీరు చెప్తుంటేనే వావ్ అనిపిస్తుంది అంటే ఒక ఒక ద్వీపం లాగా ఉందన్నమాట చుట్టూ నీళ్ళు మధ్యలో ఇల్లు అంటే కావాలని సృష్టించారు ఇల్లు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అపార్ట్మెంట్ లయ్యి అందరూ ఇంట్రెస్ట్ గా తీసుకుంటారని చెప్పేసి అలా ఆ చుట్టూతా వాటర్ ని సృష్టించారు వెరీ నైస్ అండి వెరీ నైస్ నాలుగు వైపులా కూడా వంతిని లాగా ముందుకెళ్తుంటే అంటే ఇక్కడ డాక్టర్ మా అమ్మాయికి అమ్మ కొడుకు పుట్టాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మచిలీపట్నం ప్లేస్ మచిలీపట్నం ఓకే మచిలీ ప్లేస్ ఇక్కడ వచ్చాను ఇకపోతే ఇక్కడ ఏంటంటే చలికి అన్నారు కదా చలికి ఇక్కడ ఎక్కువగా ఇక ఏముంది ఇక స్వెటర్స్ ఎక్కువగా వేసుకోవటం తర్వాత వేడి వేడి నీళ్లు తాగటం ఇంట్లోనేమో హీటర్ అది చేసుకోవటం ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ అది సంగతి తర్వాత ఇప్పుడు ఈ రోజు అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అన్నారు కదా విద్యార్థులు అందరికి శుభాకాంక్షలు తర్వాత ఇప్పుడు యాస్ ఎ సెకండ్ క్లాస్ స్టూడెంట్ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను చెప్పండి సార్ ముందుగా మీరు మచిలీపట్నంలో ఏం చేసేవాళ్ళు చెప్పండి మచిలీపట్నం జిల్లా పరిషత్ లో సర్వీస్ కమిషన్ కింద జాబ్ వచ్చి అక్కడే జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ ఎడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ గా కూడా పని చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ పనిచేసిన తర్వాత ఆ తర్వాత ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ మారేడుమిల్లి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వెళ్ళానండి ఎండిఓగా అండ్ మండల పరిషత్ డెవలప్మెంట్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వండర్ఫుల్ సార్ అది ఇకపోతే మనం ఒకసారి చిన్ననాటి విషయాలు స్కూల్ విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం విద్యార్థి ఇదంతా కాబట్టి చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ నేను టీచర్ మీరు టీచర్ కదా నేను ముందుగానే టీచర్ స్కూల్ బయట గారడీ జరుగుతుంది అది చూస్తూ నింతున్నాను సార్ అందుకని టైం తెలియలేదు సార్ అందుకే లేట్ అయింది అయితే మనం ఫస్ట్ ఇక మనం స్టార్టింగ్ నుండి ఫస్ట్ మీ సార్ అన్న స్టార్ట్ చేద్దాం అట్లాగే అట్లాగే కృష్ణమోహన్ ఏం కృష్ణమోహన్ ప్రతిరోజు ప్రజెంట్ సార్ అని చెప్పేసి అంత యాక్టివ్గా చెప్తావు అదేదో పోకరి సినిమాలో కృష్ణమోహన్ ఐపీఎస్ అన్నట్టుగా ఏంటయ్యా రోజు లేట్ అవుతుంది నీకు సరే సార్ లేజు లేట్ అవ్వలేదు సార్ ముందుగానే వచ్చాను బయట ఏమో గారడి జరుగుతుంది అది చూసుకునేటువంటి పని టైం తెలియదు సార్ సారీ సారీ ఈ సారి ఇప్పుడు ముందుగానే వస్తాను సార్ నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నావు ఉన్నావా పోయినసారి ఏదో ఇంకేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది నువ్వు అన్ని గారడి విషయాలు వేస్తున్నావు పెద్దగా అయిపోయిన తర్వాత ఏమైతావో ఏంటో నాకు అదే భయంగా ఉంది స్కూల్లో మాత్రం బాగానే చదువుతావు కానీ ఫింగర్ పళ్ళు ఎక్కువ ఉన్నాయి ఏ కృష్ణమోహన్ నీకు హోంవర్క్ చేశాను సార్ హోంవర్క్ కూడా మా అన్నయ్య చేయించాడు నన్నేం అనగదు సార్ ఆ అన్నయ్య చేయించాడు మా అన్నయ్యని తీసుకొస్తాను రేపు హోమ్ మీ అన్నయ్య నేనే దగ్గర నుండి చేయించాడు అనమాట ఇప్పుడు మీ అన్నగారు ఏం చేస్తున్నారు ఆయన ఇప్పుడు అంబికా దర్బార్ బచ్చండి సక్కగా భగవంతుడికి భక్తిరికి అసందనమైంది అంబికా దర్బార్ బచ్చని వర్క్ అంబికా దర్బార్ బత్తులో పని చేస్తున్నాడు అదే తన సార్ నిన్న తన నాకు నిన్న చంద్రశేఖర్ దగ్గర నన్ను గిల్లాడు సార్ నేను వాడి పక్కన కూర్చోని సార్ చంద్రశేఖర్ వాడి గిల్లాడే నువ్వు వాడిని గిల్లావా అదే గిల్లాడు సార్ వాడి దగ్గర కూర్చోని నేను మాత్రం దుర్గ పక్కన కూర్చుంటాను సార్ ఆవిడ చాలా మంచిది నా నా నోట్స్ అంతా ఆవిడే రాసి సార్ రాసి రాసిపెట్టు సార్ నేను దుర్గ పక్కన కూర్చుంటాను దుర్గా దగ్గర కూర్చోవద్దయ్యా ఏ దుర్గా దుర్గా పక్కన మీరు కూర్చోవద్దు ఎందుకు అని అడిగారా ఎందుకంటే దుర్గ చాలా మంచిదండి దుర్గ చాలా మంచిది నా ఆ సో అల్లరైతే బాగా చేస్తున్నావు కృష్ణమోహన్ నువ్వు టమాటా పండుగ సార్ తీసుకోండి సార్ తీసుకుని ఈసారికి నన్ను దుర్గను కూడా గ్యారెంటీకి పంపించండి సార్ లేదయ్య అలా ఇలా ఉంటుందండి ఎక్కడికి పంపించే ప్రయత్నం లేదు నేను చాలా దూరంగా కూర్చుని పెట్టాలి క్లాస్లో నీది బాగా అల్లరి ఎక్కువ అయిపోయింది మరి ఏమేమి ఆటలు వచ్చి నీకు సరే కబడ్డీ ఆడేస్తాను సార్ కబడ్డీ ఆడేస్తాను అందరితో అందరితో కబడ్డీ ఆడేస్తారు అనమాట కబడ్డీ కబడ్డీ చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం కబడ్డీ ఆడేవాడిని ఓకే దుర్గందని వేరు చెప్పాడు సార్ ఓ దుర్గ నువ్వు అక్కడేనా నేను ఇక్కడైనా నువ్వా ధరిని నే నీ ధరిని మాస్టార్ వేడి చేశారు దుర్గా నేను ఎంత టాపిక్ ఏం చేసినా దుర్గా నదులు పెట్టాడు ఇప్పుడు కబడ్డీ ఆడతాం కదా మనము అతను అతను వస్తాడు కదా మన దగ్గరికి కబడ్డీ 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 అని చెప్పేసి కబడ్డీ అంటారు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కబడ్డీ 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 అన్నప్పుడు సో అతన్ని మనం క్యాచ్ చేయాలంటే అతన్ని పట్టుకోవాలంటే ఈజీ ట్రిక్ ఒకటి చెప్పండి ఎదుటి వ్యక్తిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను నేను వచ్చాను మీరు ముగ్గురు ముగ్గురు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది కదా ఉండేది ఎనిమిది మంది ఉన్నారు నేను మంచి బలిష్టంగా మంచి సిక్స్ టు హైట్ నేను వస్తున్నాను కబడ్డీ 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 అని చెప్పేసి మీరు మీరున్న నెలనైనా కూడా మీరు పట్టుకో పట్టేసుకోవాలి ఎక్కడ పట్టుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అంటే మిమ్మల్ని పట్టుకోవడానికి నా జేబులో చిన్న టేప్ రికార్డ్ ఉందండి దాంట్లో వచ్చి తర్వాత ఒక పార్టీని వినిపించేస్తాను సార్ తర్వాత లే నా రాజా అనేటప్పటికీ చక్కగా నా దగ్గరికి వచ్చేస్తాను డబ్బుకి పట్టుకుంటానండి ఈ రోజు రోజా గారి పుట్టిన శుభాకాంక్షలు నాకు తెలిసిన రోజా గారు ఒక సినిమాలో నా పేరు రోజా అంట మా ఇంట్లో పోలు ఉంటాయంట నేను నీళ్లు పోస్తానంట అని చిరంజీవి గారు మూడు పాత్రలు అనుకుంటా ఓకే దాంట్లో మంచి బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పారు ఓకే వండర్ఫుల్ మీరు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారండి నిజంగా మీ అమ్మాయి దగ్గరకు వచ్చారు మీరు చక్కగా మళ్ళీ అంటే ఇప్పుడు వెళ్ళారు సార్ అమెరికాకి నేను జూలై ట్వంటీ ఫస్ట్ వచ్చానండి లాక్డౌన్ లో వచ్చేసారు అక్కడే ఉండిపోయారు అవును నవంబర్ థర్టీ ఎయిత్ మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఇప్పుడు వస్తున్నారా చాలా మంది ఇండియాకి వస్తున్నారా ఫ్లైట్స్ ఉన్నాయా వందే భారత ఇంపార్టెంట్ అయితే వస్తున్నారు లేండి బాగా ఇవన్నీ రావట్లేదు నేను మా అమ్మాయి డెలివరీ కాబట్టి ఇక డేర్ చేసి పైనుంచి కింద దాకా బాగా వేసేసుకుని ఓకే బాబు పుట్టాడా బాబు కదా బాబు ఏం పేరు పెట్టారు బాబు పేరు ఆయుష్ ఆయుష్ వండర్ఫుల్ నేమ్ అండి వెరీ గుడ్ మొత్తానికి అయితే మీకు ఒక మంచి మనవడు వచ్చాడు ఇక హాయిగా మనమరితోటి మంచి కాలక్షేపం చేయొచ్చు అలాగే మీరు ఎండిఓ అన్నారు కాబట్టి మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ సార్ మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది మీతో ఇలా మాట్లాడడానికి సార్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ని రోజులు వింటున్నారు కదా సో మీ అటువంటి వాళ్ళు వాళ్ళ కూతురు దగ్గరికి వాళ్ళ కొడుకు దగ్గరికి వాళ్ళ కోడల దగ్గరికి చాలామంది మీ అటువంటి వాళ్ళు వెళ్తుంటారు అటువంటి వాళ్ళందరికీ ఈ రోజు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఒక మంచి టైంపాస్ అని చెప్పేసి నేను అంటున్నాను దీని మీద మీరేమంటారు కరెక్ట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఇసలు చాలా మందితో ఎంతో మంది వందలాది మంది జనంతో మాట్లాడినట్టే వాళ్ళ మధ్య ఉండే ఉంటుంది ఎన్ఆర్ఐతో మాట్లాడుతుంటుంది ఎన్ఆర్ఐ రేడియో చాలా బాగుంటుంది వీలుంటే చివరికి ఒక పాట వినిపించండి సినిమా పేరు తేనె మనసులు తేనె మనసులు తేనె మనసులు ఉంటే వన్ టూ త్రీ మాస్టారు డ్రిల్ మాస్టారు ఉద్యోగం ఇస్తాను చేస్తారా అని ఒకటి బాగుంటుంది అండి వీళ్ళు వీలుంటే చూడండి కనపడితే సినిమా పేరు తేనె మనసులు పాటేమో వన్ టూ త్రీ మాస్టారు డ్రిల్ మాస్టారు ఉద్యోగం ఇస్తాను చేస్తాను తేనె మనసులు ట్రై చేస్తానండి డెఫినెట్ గా డిఫెనెట్ కానీ మీది మాత్రం తేనే మనసేనండి తప్పకుండా నేను అర్థం చేసుకోవాలని కృష్ణము గారు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ అలాగే మరొక తేనే మనసు మాట్లాడడానికి మాట్లాడానికి వైవీగార్ సిద్ధంగా ఉంటున్నారు వైవీ గార్ నమస్తే సార్ నమస్కారం అండి నిజంగా తేనకన్నా తియ్యన అయినటువంటి మాటలు విన్నానండి ఇప్పటి వరకు అవునా చాలా సంతోషం అండి నిజంగా కూడా చాలా సంతోషం కృష్ణమోహన్ గారు మరి అద్భుతంగా మాట్లాడారండి నిజంగా చెప్పాలంటే మేమందరం కూడా మరి విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు శ్రోతలని అలరిస్తున్నామేమో మేము అలరిస్తున్న వాళ్ళలో మరి నేనున్నానో లేదో నాకైతే తెలియదండి అది మీరు చెప్పాలి డెఫినెట్ గా మీ పాత్ర చాలా కీలకం అండి అయ్యో తప్పకుండా ప్రముఖ పాత్రం ఇది ఎందుకంటే మీరు మాట్లాడి ఇంత చక్కగా ఎన్నో విషయాలు తెలియజేస్తారు ఇలా పాటలు పాడతారు మంచి టాపిక్ మీద మీరు మాట్లాడతారు ప్రతి ఒక్క ఆర్జే తోటి వాళ్ళ టాపిక్ ఏంటి ఏం మాట్లాడాలి ఏంటి అని చాలా చక్కగా మాట్లాడుతుంటారు చాలా బాగా నచ్చుతుందండి అది అయితే మీ స్కూల్లో చేస్తే దుర్గపక్కన సీటు నాకు ఇచ్చినట్టే అనమాట అందరు దుర్గ మీద పడ్డారు ఏంటండి ఇంపార్టెంట్ ప్లేస్ ఏదన్నా ఉంటే దానికోసం చాలా మంది పోటీ పడతారండి ఇప్పుడు ఎలాగా కృష్ణమోహన్ గారికి అది లేదు కదా అవకాశం రాలేదు కదా అందుకని చెప్పేసి మరి ఆ దుర్గపక్కన సీటు మరి నాకు ఇస్తున్నారేమో మీ అమ్మాయి కాబట్టి మరి నాకు ఇస్తున్నారేమో అని అనిపించిందండి అదనమాట విషయం కరెక్ట్ బాగుంది సో మరి మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి వైవి గారు అది ఆల్ ఇండియా రేడియో యూనివర్సిటీ అండి తర్వాత కమర్షియల్ రేడియో యూనివర్సిటీ అండి ఇప్పుడు మూడో యూనివర్సిటీలో మూడో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నానండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూనివర్సిటీలో ఉన్నానండి ప్రస్తుతం వండర్ఫుల్ సార్ మొత్తానికి మూడు డిగ్రీలు అనమాట థర్డ్ డిగ్రీ అవునండి అంతేనా అవునండి ఇక్కడ కొన్ని రకరకాల రేడియోస్ అలా వింటూ 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 ఆ ఏ చదువు లేకుండా కూడా చదువుకున్న మీలాంటి వాళ్ళతో పోటీ పడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఆ రేడియో అనే పాఠశాల రేడియో అనే కళాశాల రేడియో అనే యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నానండి అవునండి మేము మేము ఒప్పుకుంటాం ఈ విషయాలు మేము ఏకీగా వస్తాం మీతో సో అదనమాట అందుకనే ఏంటంటే యూనివర్సిటీలో దుర్గా అనే అమ్మాయిలు ఎవరు లేరండి స్కూల్లోనే దుర్గా అనే అమ్మాయి ఉంది కాబట్టి మళ్ళీ వెనక్ వచ్చేసి స్కూల్లో మరి దుర్గా పక్కనే నాకు సీట్ ఇస్తారేమో అని ఒక చిన్న ఆశ పక్కనే సీట్ ఇచ్చేసాము సో రోజా గారి పాటలు వింటుంటారా మీరు వింటాను కదా రోజా పువ్వా నీకు బంతి పూల మీద కట్టన పాట ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అవునండి అవునండి మంచిగా ఉంటుంది ఆ పాట కూడా కూడా అసలు బాగా నిజంగా మేడం అన్నింటిలోనూ తన డామినేటెడ్ పర్సన్ అండి ఏ విషయంలోనైనా కూడా కంప్లీట్ గా డామినేట్ చేసేటటువంటి మనస్తత్వం తనకు ఉందండి ఇప్పుడు ఒక విషయం అది మంచా చెడ అనేది తర్వాత విషయం అండి తనకు మంచి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది ఎంత మంది ముందైనా గాని వాదించి గెలవగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వారు రోజా గారు అండి చాలా చూస్తున్నాము వింటున్నాము తన మొట్టమొదటి సినిమా ప్రేమ తపస్సు అండి రాజేంద్ర ప్రసాద్ గారు తన మొట్టమొదటి హీరో అండి అక్కడి నుంచి కూడా రామ సినిమాలు కావచ్చు మరి అదే విధంగా తను చేస్తున్నటువంటి లైవ్ షోస్ కావచ్చు వాటి చూస్తున్నాం కదా ఇంకొక ఇంకో కోణంలో కూడా చూస్తున్నాను కానీ గురించి ఇప్పుడు నో ప్రాబ్లం సార్ మనం మనం మనకి ఏదైతే ఇష్టమో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెంకరెడ్డి గారు మొత్తంకైతే చాలా ఆనందం వేసిందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడం జరిగింది బట్ మాక్సిమమ్గా మీరు అడిగినటువంటి చామంతి పువ్వా అనే పాట ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అండ్ అలాగే ఈ సీజన్లో ఎన్ని చామంతి పువ్వులు ఎన్ని బంతి దర్శనం ఇస్తున్నాయండి చలికాలం ఆ మొన్నైతే ఎక్కడ చూసినా కూడా రాసులు రాసులుగా పోసారండి బంతి పువ్వులన్నీ కూడా కళ్ళు నిండిపోయాయి నాకైతే కనుల నిండుగా బంతి కనిపించాయి అంత బాగున్నాయండి కాదండి ఆ బంతి పువ్వులన్నీ మా మామ మా మహేష్ మామ ఎప్పుడు కొంటాడా ఆ బంతి దండలు ఎప్పుడు కొంటాడు ఆ మల్లెపూల దండలు ఎప్పుడు కొంటాడు ఏంటో ఏం అర్థం అవట్లేదండి నాకైతే టైం ఏమండి ఇప్పుడు అక్కడ కింటాల్ బంతి చేశారు కింటాల్ నేను ఏం చేసుకోను సార్ టైం వస్తే డెఫినెట్ గా కొనే ప్రయత్నం చేద్దాం సార్ వైబీఆర్ గారు థ్యాంక్ యూ సార్ మీకో దండం సార్ మీకు బంతి పూల దండం సార్ నేను నాకెందుకండి బాబు ఎవరికి బంతి పూల పారాని అదే అండి పరిస్థితి మీ పూ ఎంత మంచి పాట గుర్తు నిజంగా కూడా ఇది ఏ సినిమాలో తెలుసా మీకు ఇది ఏ సినిమాలో అంటే అమరజీవి కరెక్ట్ అదే అమరజీవి సినిమా అంటే ఏమండి వెంకటరెడ్డిని సినిమా పాటల విషయంలో సందేహం ఉండదండి లేదండి అంటే నేను ఆ పాట గుర్తురాక నేను ఆ సినిమా గుర్తురాక అలా అడిగాను నేను మిమ్మల్ని అడిగాను నాకు వచ్చేసింది సార్ నెక్స్ట్ ఆ ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం వైవిఆర్ గారు నేను ఇక్కడ ఏంటంటే చెప్పాలి చెప్పండి నాకు పెద్దగా జోక్స్ అవి రావు కాబట్టి నాచురల్ గా ఏదో ఉన్నటువంటి దాంతోనే ఆ చిన్న నాలెడ్జ్ తోనే మాట్లాడుకుంటాను అనమాట నాకు మామూలుగా జోకులు అప్పటికప్పుడు క్రియేట్ చేయటం కానీ అది పెద్దగా రాదండి ఓకే నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం సార్ వండర్ఫుల్ సార్ వైవి గారు గారు మొత్తానికి తెచ్చి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నాకు ఇప్పటి ఒక విషయం అర్థం కాదండి ఇప్పుడు మనల్ని ఎవరన్నా భయా అని చెప్పేసి ఎవరన్నా ఒక అమ్మాయి పిలిస్తేనే మనం ఎంతో బాధపడతాం రే ఈ పిల్ల ఎంతో బ్యూటిఫుల్గా ఉంది భయాన్ని పిలిచింది ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది కదా మరి పానీపూరే అమ్మాయి వాడిని రోజు ఎంతమంది అమ్మాయిలు భయా 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 అని పిలుస్తుంటే వాడు ఎంత బాధపడతాడని నాకు అర్థం కాదు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామానే కార్యక్రమం చాలా మంది వింటున్నారు వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు వీళ్ళెవరు ఏమిటి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చూద్దాం ఒక్క రూపాయికే లిక్కర్ గద్వాల జిల్లాలో నిన్న ఒక్క రూపాయికి క్వార్టర్ బాటిల్ మధ్య విక్రయించారు టాలీవుడ్ దర్శకుడు శంకర్ అభిమాని అయినటువంటి చింతకుంట్ల విష్ణు అనే ఒక వ్యక్తి నిన్న శంకర్ పెళ్లి రోజును పురస్కరించుకొని అలంపూర్లోని ఓ వైన్ షాప్ ముందు ఈ కార్యక్రమం నిర్వహించాడు జ్వరం భారీగా తరలి వస్తారని గ్రహించినటువంటి విష్ణు ముందుగానే వారికి టోకెన్లను పంపించేశాడు దీంతో టోకెన్లు అందుకున్న వారు రూపాయికి క్వార్టర్ ముందు తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇలా 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 ఉండాలి అభిమానులు అంటే నాగేశ్వరరావు ఒక్క చేద్దాం ఓ నాలుగైదు తెచ్చుకుందామా ఇప్పుడు ఇన్నించెలు గద్వాలు పోవాలంటే మనం ఇన్ని కార్లో ఆల్మోస్ట్ ఒక ఐదు వేలు ఖర్చు అవుతాయి ఆడికెళ్ళో రెండు బాటిల్ తెచ్చేసుకుందాం వన్ రూపాయే కదా ఓకేనా వచ్చేద్దామా సో ఏంటి సెకండ్ టైం కాల్ చేసావు అంటే ఏముండదు మీది ఫెయిల్ అని వచ్చింది కాలు అంటే మీరు సిగ్నల్స్ ఉన్నటువంటి ఏరియాలో లేరు మీ ఇంటి పక్కన ఏమైనా చెట్టు ఉందా చెట్టు ఎక్కడైనా ఉంటుందా ఏదైనా చెట్టు ఎక్కండి మరి సిగ్నల్స్ బావసేమో అంటే ఏదైనా చెట్టు ఎక్కువగా మామిడి చెట్టు ఎక్కేస్తావు ఓకే అంటే ఈజీగా ఉంటాయి మామిడి పళ్ళు చక్కగా కోసుకొని తినేయచ్చు అని చెప్పేసి అంతేనా మామిడి పండు కాకుండా ఇంకేం చెట్టు ఎక్కుతావు కొబ్బరి చెట్టు అంత బయకెట్లెక్తావా నాకు అర్థం కాదు అదే వాళ్ళవాటు కాదు కొబ్బరికాయలు కోయలేము ఎందుకు అనవసరంగా ఎక్కడం కోయడానికేనా ఓకే కానీ ఆ కొబ్బరికాయలు కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను నాకు తెలియక చిన్నప్పుడు ఈత చెట్టు ఎక్కాను ఆ చేతులకు ఇట్లా అన్ని కూడా కుచ్చుకునేది అనమాట ఈత చెట్టు ఈత పళ్ళు ఉంటుండే మా బావి దగ్గర సో ఆ ఈత పళ్ళు జస్ట్ లైక్ కజూరాలు లాగా ఉంటుండే అనమాట ఇక ఒకసారి నేను ఎక్కేస్తే నాకు బాగా కుచ్చుకున్నాయి అవన్నీ కూడా బ్లీడింగ్ అయింది బాగా ఆ పంచులు నేను ఎక్కలేదు సో వాళ్ళనే మిత్రులను అడిగితే వాళ్ళు వెళ్ళి ఈత పండ్లు అవి ఇచ్చేసి ఆ ఈత గెల ఒకటి ఇచ్చేస్తే అవి ఇంట్లో పెట్టేసుకొని ఇక తినేవాళ్ళం అనమాట బాగుంటుండే ఈత పండ్లు భలే ఉంటాయి అవి ఈత పండ్లు తిన్నా కూడా లైట్గా మత వస్తుంది తెలుసా ఈత కళ్ళు ఉంటుందండి తెల్లారంగానే అసలు తీయగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు చాలామంది అమెరికా వాళ్ళు అమెరికాలో చాలామంది మన మామలు ఇండియాకి రాగానే ఫస్ట్ తల్లిదండ్రులను వాళ్ళ వీళ్ళందరినీ కలిసేసి పాత దోస్తులను పిలిచి అరే మామ ఎక్కడన్నా ఈత కళ్ళు ఉంటే చూడరా తాగుదాం పోయాడు అంటే చాలా న్యాచురల్ డ్రింక్ అనమాట అది ఏమీ ఉండదు చాలా నీట్గా చాలా హైజీన్గా మంచిగా వడబోసి ఏమీ ఉండకుండా అందులో అలా ఉంటే నీరా కానీ అది కానీ తీయగా అలా గొంతులోకి వెళుతూ ఉంటే భలే ఉంటుంది మంచిగా ఉంటుంది ఎప్పుడన్నా ఈత ఈతకాలు తాగావా నువ్వు తాగలేదా తాగక వద్దు భవిష్యత్ తరాలకు కావాలి మీరు మీరు తాగడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు మీరు అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దండి మీరు ఏమైనా తాగాల జనరల్గా అయితే ఏం తాగుతున్నారో అదే తాగేసేయండి ఓకే అంతే అందరికీ చెప్పేది అదే నాగేశ్వరరావు గారు ఐ నో అబౌట్ మీరు చాలా మంచి వాళ్ళు మీరు అటువంటిది ఏం తాగరు కాఫీ టీ కూడా తాగుతూ ఉంటారు అనమాట అయితే మీకు ఒక మంచి విషయం చెప్తాను ఈ దీపావళికి ఎవరు కూడా అలా బాంబులు గిట్ల ఏం కాల్చుకోలేదు క్రాకర్స్ ఎవరు కూడా కాల్చుకోలేదు కాకుంటే కేవలం ఒక ఒక దీపావళి వల్ల ఎంతగా ఇబ్బంది పడిపోయారంటే భారత్లో పండుగ ఏదైనా తమ ఉత్పత్తులను విక్రయించే పండుగ చేసుకునే తమ ఉత్పత్తులను విక్రయించి పండుగ చేసుకునేటువంటి చైనాకు దీపావళి ఒక జలకిచ్చేసింది గాల్వన్ లోయలో ఘర్షణలో తర్వాత భారత సైనికులు చనిపోయిన తర్వాత చైనా ఉత్పత్తులు వాడొద్దని చెప్పేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ పిలుపునిచ్చింది దీంతో ఈ దీపావళికి దేశీయంగా తయారైన ఎక్కువగా కొనుగోలు చేయబడ్డాయి అనమాట ఓన్లీ దేశీయంగానే వీటి విలువ డెబ్బై రెండు కోట్లు ఉండగా తమ ఉత్పత్తులకు గిరాకీ లేక చైనా ఎగుమతిదారులు నలభై వేల కోట్ల మేర నష్టపోయారటండి చైనా వాళ్లకు నలభై వేల కోట్ల నష్టం అలాగే పబ్జి తీసేశారు టిక్ టాక్ తీసేశారు ఎన్ని ఎదురు దెబ్బ మీద ఎదురు దెబ్బలు ఇన్ని యాప్స్ బంద్ చేశారు మొత్తానికైతే మన తోటి పెట్టుకుంటే ఎవరైనా కూడా మటాష్ కావాల్సిందే అంటే ఆర్థికంగా పతనమైపోతున్నారు వాళ్ళు నలభై వేల కోట్లు నష్టం అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటి అసలు చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎనివే థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు మనం మళ్ళీ మనం రేపు బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం మామ షోలో సరేనా రైట్ థ్యాంక్ యూ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ఏమండి మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా అయితే ఈ విషయం మీరు కాస్త జాగ్రత్తగా విరాల్సిందే ఎలా అంటే కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరు జూమ్ డిస్మోర్ఫియా ఐ రిపీట్ జూమ్ డిస్మోర్ఫియా అనే రుగ్మతతో బాధపడుతున్నారట అంటే శరీరం లేదా ముఖంలో లోపాలతో మానసికంగా కుంగిపోవడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాల్సి వస్తుండటంతో తమ లోపాలు చూసుకొని బాధపడి ముక్కు సరిచేసుకోవడం ముడతలు తొలగించుకోవడం కోసం ఆపరేషన్లు చేయించుకుంటున్నారట ఇప్పుడు జూమ్ కాల్ ఉంది ఇంకొక పది నిమిషాల్లో ఆఫీస్ మీటింగ్ ఉంది జూమ్ కాల్ ఉందనగానే మగవాళ్ళకైతే నో ప్రాబ్లం కానీ లేడీసు డెఫినెట్గా ఎంతో కొంత అయితే రెడీ కావాలి కదా కొందరు మేము అనే ఫీలింగు కొందరు మా ముక్కు పెద్దగా ఉందనే ఫీలింగు కొందరు కళ్ళు చిన్నగా ఉన్నాయనే ఫీలింగు శరీరంలో లేదా ముఖంలో లోపాలతో మానసికంగా కుంగిపోతున్నారట దీన్ని జూమ్ డిస్మోర్ఫియా అనే ఒక వ్యాధి అనమాట సో ఐ డోంట్ థింక్ సో ఇది ఎంతమందికి ఉంది ఏంది అని చెప్పేసి ఓకే మా బేబీ ఉంది అసలు ఏం మేకప్ చేయాల్సిన అవసరం లేదు తెలుసా ఎప్పుడు లేసి జూమ్ కాల్ చేయమన్నా కూడా చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు సూపర్ అలాగే మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు రెడీ ఉన్నట్టున్నాను హలో యా నమస్తే అండి నమస్తే యా ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ నుండి అనుష అండి అనుష సార్ అనుష ఎక్కడి నుండి అనుష గారు హైదరాబాద్కే సార్ హైదరాబాద్ ఘట్కేసర్ నుండి అనుష గారు సో నైస్ ఆఫ్ యూ అండి అనుష గారు ముందుగా రోజాకి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయండి హ్యాపీ బర్త్ డే అక్కా అబ్బో అక్క అంటారా మీరు ఓకే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ టు యు ఎప్పుడైనా కలిసారా రోజాను అల్లై సార్ ఎప్పుడు అంటే వీడియోస్ లో చూడడమే గాని ఎప్పుడు కలవలేదు ఇప్పుడు కూడా కలవలేదు ఏం చేస్తుంటారు అనుష గారు మీరు నేను మెడిసిన్ అంటే చేస్తా సార్ మెడిసిన్ ఆ టీటీ తయారవుతది కంపెనీలో ఓ టీటీ ఆ అంటే మీరే మీ ఆయన్ని బాగా కొట్టాలి టీటీ ఇవ్వాలేనా కొట్టిస్తారా ఇచ్చిన తర్వాత రైల్వే గేట్ ఉంది కదా ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఒక ఆరు వందల గజాల ల్యాండ్ ఆరు వందల గజాల ల్యాండ్ ఉంది మాకు గట్కేసర్లో

అత్తని చేసి ఎవడల్లా మమ్మీ గుర్తొస్తుంది సార్ నాకు మమ్మీ లేదు నాకు అట్లా ఎప్పటి నుంచో ఉంది మాట్లాడాలి అక్కతోని మాట్లాడాలి అనేసి ఓకే ఇప్పుడు మీరు రోజా గారితో మాట్లాడతారా అవును సార్ రోజా గారు మన దగ్గర ఉండరుగా ఉన్నారా ఆహా తెలుగు యనారై రేడియో ఇది ఓకే సార్ ఎట్లా మాట్లాడవచ్చు పోనీ రోజా గారి నంబర్ ఉందా మీ దగ్గర ఎవ్వరా లేదు సార్ అందుకే కాల్ చేశాను అవునా నా దగ్గర కూడా లేదు ఒక నిమిషం ఉండే దీప్తి నమస్తే రోజా గారు నంబర్ ఉందా మీ దగ్గర అవునా మరి ఎట్లా చేద్దాం ఇప్పుడు అనుష గారితో మాట్లాడించాలట నంబర్ అనుకుంటారా నేను డైరెక్ట్ కాల్ చేస్తాను రోజా గారికి ఏమండి అనుష గారు నంబరు దొరకబడితే మరి ఎక్కడన్నా మనకు పాసిబుల్ ఉంటుందా ఎక్కడన్నా మనం ట్రై చేస్తాను నేను ఎప్పుడన్నా మరి నాకు యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన తర్వాత చెప్తున్నా రోజా గారు బర్త్డే ఈ రోజు అని చెప్పేసి ముందే అయితే డైరెక్ట్గా మనం రేడియో కాల్ చేసి మనం చెప్పేవాళ్ళం హ్యాపీ బర్త్డే టు యూ మేడం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి మీ వీరాభిమాని మీ చెల్లెగారు ఉన్నారు అనుష గారు ఫ్రమ్ ఘట్కేసర్ నుండి సో చెల్లెతో మాట్లాడని చెప్పేసి డెఫినెట్గా మాట్లాడించేవాడిని నేను ఎందుకంటే సార్ నా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్లో పెరిగా సార్ నేను అంటే ఇప్పుడు అక్క మాటలింటున్నా చూస్తున్నా ఏంటంటే ఒక మమ్మీ ఫీలింగ్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తనతో ఏదో ఒక ఇట్లా బాధ అనిపిస్తుంది మాట్లాడాలి షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు కూడా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ అయిపోయాయి మొత్తం ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటే ఎవరికి చెప్పుకోలేక నాలోనే నేను చాలా బాధపడుతున్నా సార్ ఓకే సో ఏం బాధపడాల్సిన అవసరం లేదు అనుష గారు మీరు చక్కగా మెడిసిన్ కంపెనీలో చేస్తున్నారు చక్కగా ఉద్యోగం వస్తుంది డబ్బులు వస్తున్నాయి డబ్బులు ఉంటే డెఫినెట్గా ధైర్యం ఉంటుంది సో ధైర్యంగా ఉండండి నాకు రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్ కానీ పెద్ద ఫ్యామిలీ పెద్ద బాగా కానీ ఎవరు పట్టించుకోరు సార్ ఎవరి అంటే మా ఫ్యామిలీస్ చాలా చాలా రిచ్ క్లాస్ చీప్ ఓకే ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా మీరు ఏడు వద్దు అనుష మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి నేను చెప్పనా ఇప్పుడు మీ రిలేటివ్స్ లో ఎక్కువగా డబ్బులున్న వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు కదా కానీ మీ రిలేటివ్స్ లో వాళ్ళ కంటే ఎక్కువగా డబ్బులున్న వాళ్ళని కూడా వాళ్ళని కూడా అదే విధంగా చూస్తున్నారు కదా వాళ్ళు డెఫినెట్గా మిలియనియర్స్ అందరు కూడా ఈ లక్షాధీశ్వరులను అలానే చూస్తారు లక్షాధీశ్వరులు వేల ఉన్న వాళ్ళని అలానే చూస్తారు ఇదంతా కూడా కామన్ బట్ మన ప్రయత్నం మన ధైర్యం మన కృషి ఇవన్నీ కూడా మన నమ్మకం ఈ రోజుల్లో డబ్బులు శాశ్వతం కాదు అనుష నిజంగా చెప్తున్నాను కరోనా వచ్చేసి కొన్ని వేల మంది వెళ్ళిపోయారు నేను ఒక ఒక విషయం చెప్తాను మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఆర్థోపెడిషియన్ ఆయనకు పన్నెండు ఉన్నాయి పన్నెండు కోట్లు ఈ ఆయనకు కరోనా వచ్చింది ఇక్కడ మద్రాసుకు పోతే మద్రాసులో కరోనా డిటెక్ట్ అయిపోయింది కరోనా అప్పుడు చాలా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఆయనను తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు డెడ్ బాడీ వేస్తే ఇంటి ముందు డెడ్ బాడీ ఏని ఎలా అయినది జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక శ్మశానం అంటే వేరే వాళ్ళ శ్మశాన వాటికి వెళ్తే ఏ ఇది మా కులం కాదు వేరే వాళ్ళ కులం మీరు మా దాంట్లో ఎట్లా మీరు దహనం చేస్తారండి అని వాళ్ళు రానివ్వలేదు లాస్ట్కు వేరే శ్మశాన వాటికి వెళ్తే వాళ్ళు రానివ్వలేదు వేరే దగ్గరికి వెళ్తే వేరే రానియలేదు రానివ్వలేదు వాళ్ళ పాపం వాళ్ళ వైఫ్ కరోనాతో వచ్చేసింది వాళ్ళ కొడుకు కరోనాతో ఉన్నారు వాళ్ళ బంధువులు ఎవరు దగ్గర రాలేదు పన్నెండు కోట్లు పదిహేను కోట్లకు అధిపతి ఆయన లాస్ట్కు ఎక్కడ ఏమి కాకుంటే జస్ట్ ఎక్కనో దగ్గర పాడుబడ్డ బావి దగ్గర ఆయన డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయారు బంధువులు రాలేదు నా అనుకునే వాళ్ళు రాలేదు ప్రేమించిన వాళ్ళు రాలేదు గుండెలో పెట్టుకున్న వాళ్ళు రాలేదు ఆయనతోటి సహాయం పొందిన వాళ్ళు రాలేదు ఆయన మిత్రులు రాలేదు ఆయన శత్రువులు రాలేదు ఎవరు రాలేదు అనామికడిగా చనిపోయాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు అనుష నువ్వు జాబ్ చేస్తున్నావు అని ధైర్యంగా స్టార్టింగ్లో నవ్వుతూ మాట్లాడవు చూడు ఈ ఈ ఈ అంటే ఈ విధంగానే మనము సంతోషంగా ఉండాలి ఈ విధంగానే ఆనందంగా ఉండాలి చిన్న చిన్న వాటిలలోనే ఆనందం చూసుకోవాలి మిమ్మల్ని ఎవరైతే తక్కువ చూపు చూసారో ఎప్పుడో ఓసారి మీకు మంచి ప్రమోషన్ వచ్చేసి మంచి పొజిషన్లో ఉంటారో అప్పుడు డెఫినెట్గా అనూషా గారిని చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతారు గర్వంగా ఫీల్ అయినా ఫీల్ కాకుండా సంతోషం ఆనందం తృప్తి అనేది మనకు సంబంధించింది మనకు ప్రతి ఒక్క ఇప్పుడు రోజా గారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఆమె ఎన్ని ఎన్ని కన్నీళ్ళు పెట్టుకొని ఉంటారు ఓవర్ నైట్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఎవరం లేము కాకుంటే టైం వస్తుంది ప్రతి దానికి ఒక సమ సమయం వస్తుంది కాకుంటే నీకున్నటువంటి నాలెడ్జ్ చాలా గొప్పది నీ మాటలు చాలా గొప్పవి నువ్వు టీటీ వ్యాక్సిన్ కంపెనీలో పనిచేస్తున్నావు నీకు ఒక ఆర్థిక భరోసా ఒకటి ఉన్నది దీంతో మెల్లమెల్లగా 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 ఒక్కొక్క ది అంతటి కూడా కావాల్సింది అనుష ధైర్యమేనమ్మా ఈ క్షణం ఎప్పుడు ఇలాగే ఉండదు గుర్తుపెట్టుకో అనుష ఈ ఈ క్షణం ఎప్పుడు కూడా ఇలాగే ఉండదని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకో నేను ఒక్కసారి రోజా గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను లైన్లో నువ్వు కేవలం నీ కోసమే ఈ రిస్క్ తీసుకుంటున్నాను ఆ మేడం తిట్టినా తిట్టినా తిడు తిడుతుంది కావచ్చు మీరేంటి నాకు డైరెక్ట్ ఫోన్ చేశారా మీరు అవును డైరెక్ట్ ఫోన్ చేశారు కదా అవును ఒక్క నిమిషం నేను ట్రై చేస్తానుమా నాకు ఇప్పుడే వేరే వాళ్ళు పంపించారు ఈ నెంబరు ఓకే థ్యాంక్ యూ ఓకే అనుష గారు ఆమె అంటే మేడం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ట్రై చేశాను నేను మీకోసం కావాలంటే ఈ నెంబర్ నేను మీకు మేడంతో ఫార్వర్డ్ చేస్తాను ఒకవేళ మేడం మీరు వెళ్ళేసి మేడం దగ్గర కలిసారనుకోండి జనరల్గా చెప్తున్నాను జనరల్గా చెప్తున్నాను జనరల్గా చెప్తున్నాను మేడం మీరంటే మాకు చాలా ఇష్టం మేడం నేను చాలా కష్టాల్లో ఉన్నాను మేడం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మేడం అంటే ఆ మేడం కూడా మీకు ఇలానే చెప్తారు అమ్మా నువ్వు ఫస్ట్ ధైర్యంగా ఉండమ్మా అని చెప్పేసి చెప్తారు సో ఆ ధైర్యం నీకు వంద శాతం ఉన్నది నిజంగా కూడా మీరు మీ మాటల్లో నాకు ఆ ధైర్యం కనిపించేసింది ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరు సహాయం చేయకున్నా పర్వాలేదు నీకు నువ్వు బ్రతకగలవు నీకు నువ్వు సాధించగలవు అనే ధైర్యం మాత్రం నాకు మీ మాటల్లో కనబడుతుంది నిజమా కదా అనుష ఇది ఇంత ధైర్యం అనుషాదిలో చిన్నప్పటి నుంచి నాకు ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే మమ్మీ చంపిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నాకు స్టడీ అంటే చాలా ఇష్టం సార్ చదువుకోవడం అంటే అయితే డాడీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పాప పుట్టింది ఆ పాపని చూడడానికి నన్ను స్కూల్ మాన్పిచ్చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అనమాట నేను చదువుకుంటానని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళిపోయారు చుట్టాల ఇంటికి అలా వెళ్ళిపోయానని చెప్పి తీసుకొచ్చేసి నన్ను మళ్ళీ నాకు ఒక వన్ ఇయర్ ఇంట్లో పెట్టేసి ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ చేసేది సార్ నాకు అట్లా నాకు ఇంకా ఏం తెలియదు సార్ నాకు పెళ్ళైన మంత్స్ కి నేను మళ్ళీ కోమాలకి వెళ్ళిపోయాను సార్ బెయిన్ క్యూరి వచ్చేసి అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొట్టడం వల్ల నేను గోడకు కొట్టుకొని బ్రెయిన్ పక్కన ఇలా బెలూన్ లాగా వచ్చేసి నేను ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చాలా బాధపడ్డా సార్ కోమాలోకి వెళ్ళి ఇంకా తర్వాత కొంచెం కొంచెం వచ్చిన తర్వాత కూడా ఎట్లా అంటే నాకు ఇంకేం తెలియదు సార్ నాకు ఇంట్లో ఎవరితో ఎలా ఉండాలి నాకు పని ఎలా చేసుకోవాలి ఏం తెలియదు అంటే నాకు ఎట్లా అంటే మా మమ్మీకి ఫైవ్ మెంబర్స్ పుట్టి చనిపోయిన తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత మళ్ళీ మా మమ్మీతో కనీసం నాకు తెలివి కూడా లేదు సార్ ఒక ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నా మా మమ్మీతో అంతే మమ్మీ చనిపోయింది అట్లా గారభంగా పెంచాను నన్ను ఇక్కడికి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అనమాట అంటే ఇక్కడ డ్యూటీకి వెళ్తా యూట్యూబ్ లో ఇప్పుడు ఈ అక్కదొకటి రోజా మేడం ఒకటి ఇంకా శ్రీదేవ్ అక్క వీళ్ళై చూస్తూ అనమాట అవును వీళ్ళు ఇంత ప్రాబ్లమ్స్ వచ్చి ఈ రోజు ఇంత స్టాండర్డ్ నిలబడిరు వీళ్ళు లేడీస్ కదా ఏ సపోర్ట్ లేకుండా నిలబడ్డరు అంటే నేను కూడా నా అంత నేను ఉండాలి అని ఒక ఇది సార్ నాకు అంతే నాకే కనీసం ఇట్లా మా హస్బెండ్ సపోర్ట్ ఉండదు ఎవరి సపోర్ట్ ఉండదు సార్ నాకు ఓన్లీ నేను అంతే మొన్న నాకు బాధ అనిపిస్తే నాలో నేను నేర్చుకుంటా నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్ ఓకే సో డెఫినెట్గా మీరు ఏమి ఇవ్వద్దు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో డెఫినెట్గా మీకు సపోర్ట్ ఉంటుంది ఈ కార్యక్రమం కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఈ కార్యక్రమం వింటున్నారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఉంటుంది అలాగే మామా మహేష్ అని చెప్పేసి నేనే నీతో మాట్లాడేది ఒక అన్నయ్యగా నీకు నా వరకు నీకు ఏం చేయాలో నీకు ఎంత సహాయం చేయాలో ఎంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలో డెఫినెట్గా ఈ రోజు నుండి మీకు ఒక అన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి అనుకోండి మీ నెంబర్ నా దగ్గర ఉంది నేను షో అయిపోగానే నేను మీకు కాల్ కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను డెఫినెట్గా మీరేమీ బాధపడద్దు అండి మీరేమి ఉండద్దు డెఫినెట్గా ఈ రోజు నుండి మీకు మహేష్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నాడమ్మా మీరు దేనికి కూడా బాధపడద్దు నాకు మీరు మాట్లాడుతుంది చాలా ప్రేమ అనే దానికి కూడా చాలా కోల్పోయా నేను ఎంత అంటే ఒక టార్చ్ టార్చ్ అన్న నేను ఉన్నా కానీ ఇట్లా ఒక్కొక్కసారి అనుభవ నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ సూసెండ్ అటెంప్ చేసుకున్నా అన్న కానీ ఏ దేవుడు కాపాడు తెలియదు కానీ ఈరోజు ప్రాణాలతో నాకు ఇంటి ఆడపిల్లలు ఇంట్లో ప్రాబ్లమ్స్ తట్టుకోలేక త్రీ టైమ్స్ సూసెండ్ అటెంప్ట్ చేసుకున్నాం ఒకసారి థర్టీ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇంకా హైదరాబాద్ గాను ఒకసారి కోమాలకి వెళ్ళి అలా బతికాను టూ టైమ్స్ యాక్సిడెంట్ అయింది అలా బతికాను ఇన్నిసార్లు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే నీ పిల్లలు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు నీ పిల్లలే నీ నీకు ధైర్యం నీ నీ పిల్లలే నీకు శ్రీరామరక్ష నిజంగా చెప్తున్నాను ఆణిముత్యాల పిల్లలు వాళ్ళ కోసమే నువ్వు మళ్ళీ బ్రతకాల్సి వచ్చిందనమాట అందుకోసమే పిల్లల్ని బాగా చదివించు పిల్లల్ని చదివించడానికి కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వస్తుందమ్మా నిజంగా చెప్తున్నాను నేను డెఫినెట్గా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు అండదండలు అన్నీ ఉంటాయి ఈ లిజినర్స్ మన ఆత్మీయులు ఎంతమంది ఉన్నారు ఈరోజు కొన్ని వేల మంది వింటున్నారు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారు మేమందరము ఎప్పుడు అంటే జనరల్గా డెఫినెట్గా సహాయం చేయడానికి మేము మీకు ముందున్నాము కానీ మీరు ఎప్పుడు కూడా సుసైడ్ చేసుకోవద్దమ్మా మీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి మీరు ఇంకెప్పుడు కూడా అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు పిల్లల్ని బాగా చదివించు కష్టాలు మీ ఒక్కరికే కాదమ్మా ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినంత మాత్రాన మనం బాధపడుతూ కూర్చోవద్దు డెఫినెట్గా ధైర్యంతో మనము ముందడిగేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మీ పిల్లల్ని ఈరోజు మీరు చదివిచ్చేసి వాళ్ళను మంచిగా చూసుకున్నారంటే అంతకంటే ఏమీ లేదు ఈ ప్రపంచంలో డెఫినెట్గా రోజాకతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఆ రోజు వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి మహేష్ అన్నయ్య డెఫినెట్గా గా తోడు ఉంటాడు మాకు కావాల్సింది మీ ధైర్యమే సరేనా ఏముండమాటా ఈరోజు ఇంట్లో టమాటా పప్పు పిల్లలు ఏం చేస్తున్నారు పక్కన ఒకసారి ఒక్కసారి ఉన్నదా పాప ఏం పేరు పాప పేరు యశేశ్వరి ఏం చదువుతుంది యశుడ్ థర్డ్ క్లాస్ అవుతుందా తెలుగు మీడియం చేస్తారా ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమే చదువుతుంది ఇంగ్లీష్ మీడియమే అవునా పిల్లల్ని పెద్ద పాప ఏం చేస్తుందమ్మా పెద్ద ఫోర్త్ క్లాస్ క్లాస్ బాగా చదువుతారా ఇద్దరు అవునా ఓకే ఇప్పుడు మరి పక్కన ఎవరు లేరా పిల్ల ఆడుకోవడానికి వెళ్ళొచ్చు మాట్లాడండి ఒకసారి హలో హలో నేను మహేష్ మామను మామాను హాయ్ మామాను ఎక్కడ పోయినావు బయటికి పోయినావా ఇంట్లోనే ఉన్నావా మరి దీపావళికి ఏమైనా కాల్చావా క్రాకర్సు కాల్చినావా ఏమేం కాల్చినవరా

అమ్మో అంత పెద్దది కలిచినవా యశ నేను అవునా అక్క ఎక్కువ కాల్చిందా నువ్వా ఇద్దరు కాల్చినరా మమ్మీకి భయం కలవడం అంటే అక్క ఎక్కువ కలుస్తుందా నువ్వా భయం ఎక్కువ అక్కగా నీకుంటదా భయము అక్కనే కలుస్తుందా ఎక్కువ నువ్వే కాలుసు నీకు భయం ఉండదా పర్వాలేదు బాగానే కలుస్తున్నావు అన్ని నాకు చిచ్చుబుట్టు కలవాలంటే చాలా భయం యశో చాలా భయపడతాను నేను రాకెట్ పైకి పోయిందా వెరీ గుడ్ ఏం థర్డ్ క్లాస్ ఏ స్కూలు ఓ అంజన్ టెక్నో స్కూల్ బాగా చదువుతావా నువ్వు నీకు పాటలు వచ్చాయా యేషు పాటలు వచ్చా అమ్మా పాటలు కూడా వచ్చా ఒకసారి మామయ్య కోసం ఒక పాట పాడు చూద్దాం ఏదో ఒకటి పాడు చిన్నది ఒక టూ లైన్స్ పాడు వచ్చా ఒకటి పాడు మరి నా కోసం నేను దులకు నుంచో నీయాడే సన్న సన్నగు నవ్విండే ముతికే గాయం చేసిండే ముద్దా నోటికి పోకుండా డిస్టర్బ్ చేసిండే పిల్లారేనుక పిలవాడొచ్చిండే జిన్నరే డేటు అన్నారే యాల పట్టి పోలపట్టి తిరిగి జిమ్మ సీదా చేసిండే వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందిదేము బిస్కెట్ వేసిందిదే గమ్మున కృషి అని యాడే కటిల్ ఓ సూపర్ అరే ఎంత మంచిగా వాడిన విషయము నువ్వు పాట మస్తు పడినావు తెలుసా చాలా బాగా పడావు నిజంగా అక్కుందా అక్క బయటికి వెళ్ళి ఓ బయటికి పోయిందా మమ్మీకి ఒకసారి ఫోను అనుషా పాప ఎంత బాగా పాడింది పాట విన్నావా వాట్సాప్లో పంపిస్తా చూడు ఎంత బాగా పాడిందో పాప సో ఏం ప్రాబ్లం మా నేను చెప్పేది ఒకటే ధైర్యంగా ఉండు నీ ధైర్యమే నీకు అన్ని విధాలుగా నడిపిస్తుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే ఒక రేడియో డెఫినెట్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు సహాయం చేయడానికి మేము అందరం కూడా ముందుకున్నాం చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనుషా గారికి మనమంతా కూడా ఉన్నామండి సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి అన్నారు సో వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పు సో నువ్వు ధైర్యంగా ఉండు పిల్లల్ని బాగా చదివించు నా నెంబర్ కూడా నీకు ఫార్వర్డ్ చేస్తాను డెఫినెట్గా నేను మాట్లాడతాను రేడియో థ్యాంక్ యూ అలాగే నీకు రేడియో జాకీ నేర్పించేసి నీకు సాటర్డే సండే ఏదైనా ఒక షో ఇప్పించేసి ఆ షోకి కూడా నేను మేనేజ్మెంట్తో మాట్లాడి నీకు డబ్బులు కూడా కొంచెం ఆర్థికంగా నేను సహాయం చేస్తాను సరేనా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్ వెల్ మామజ్ ఇన్ మామీస్ చూశారు కదా పాపం నాకు చాలా అంటే చాలా బాధ వేసింది ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి ప్రతి ఒక్కరికి కన్నీళ్ళుంటాయి ఎదుర్కొనే తీరే కాస్త వేరుగా ఉంటుంది ఇద్దరు పాపలు సో లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉన్నారు బట్ ముందు నేను ఆమెతో మాట్లాడుతుంటే ఇంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు మా అనుషాకి మేము సపోర్ట్గా ఉన్నాము ఆ చిన్న పిల్లలకి మేము సపోర్ట్గా ఉన్నాము ఆమెను ఏడు వద్దని చెప్పండి విఆర్ ఆల్ విత్ హర్ అని చెప్పేసి మీరు ధైర్యం చెప్పారు కదా నిజంగా మీ అందరికీ చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నారు మీ అటువంటి ఆత్మీయులు మనం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీగా డెఫినెట్గా అనుషాకి నాకు చెల్లెమ్మ ఉంది నాకు ముగ్గురు చెల్లెలు ఇప్పుడు ఈ ఈ అనుషతో నలుగురు చెల్లెలు డెఫినెట్గా అనుషతో మాట్లాడతాను ఆమె ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేస్తాము డెఫినెట్గా మళ్ళీ రేపటి తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ఈ పాట అనుషకి డెడికేట్ చేస్తూ రేపు మామా షోలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూ